వీళ్ళు నన్ను ఆరోపిస్తున్నారు. వీళ్ళంతా కలిసి పిఎన్బి జరిగింది మీ దగ్గర, ఎన్నో కేసులు జరిగాయి, ఢిల్లీలో మీకు జరిగాయి, మీరేం చేయలేకపోయారు. అగ్రిగోల్డ్ మీ పీరియడ్లో జరిగింది కూడా నేను వదిలిపెట్టను, నయా పరిస్థితి వసూలు చేస్తున్నా, ఫర్మ్ యాక్షన్ తీసుకుంటున్నా, ఆక్షన్కి వెళ్తున్నా ప్రాపర్టీస్. మీరేం చేశారు చెప్పండి, ఒక్క ప్రాపర్టీ చేశారా మీరు? 1 ఇయర్లో చేస్తాను ఎందుకు చేయలే? కోర్టులో ఉండేది ఎందుకు మీరు కంప్లీట్ చేయరా? అంటే కోర్టులో ఉండేది కంప్లీట్ చేస్తే మీకు ఇక్కడ ఏమి ఉండదు, అవినీతి పనులు అడ్డం పెట్టుకొని మీరు రాజకీయం చేయాలనుకున్నారు, అంతే కదా? మరి దీనికి ఏమి సమాధానం చెప్తారు? కాబట్టి ఇదంతా కూడా ఒక పద్ధతి లేని రాజకీయాలు చేస్తున్నారు. సో విల్ ఎడ్యుకేట్ పీపుల్. ఇంకేం చెప్పండి, చేస్తాను తొందరగానే వర్కౌట్ చేస్తాను. సూటా అఫిడవిటా ఏంటిది, ఏది మీరు చెప్పేది? అదే దాన్ని వర్కౌట్ చేస్తున్నాం, ముందు అఫిడవిట్ వేస్తాం దీనికి, ఈ కేసుకి ఇంకో టూ డేస్ పెడతాం. సూటా ఏమేస్తే కరెక్ట్గా ఉంటుంది చూస్తున్నాం, విల్ ఫైన్. అదే మరి పోరాటానికి కూడా నేను కూడా పార్లమెంట్ మెంబర్స్ అందరూ కూడా డిసైడ్ చేసుకున్నారు. ఆల్ పార్టీ లీడర్స్ని కలుస్తారు, వాళ్ళందరూ సపోర్ట్ అడుగుతారు, పార్లమెంట్లో ఫైట్ చేస్తారు. నేనేం రెండు చెప్పాను మీకు, అభివృద్ధి ఆగకూడదు, న్యాయమైన కోరికల కోసం రాజీలేని పోరాటం. నిన్న కూడా మీటింగ్లో నేను అదే చెప్పాను, రాష్ట్ర ప్రయోజనాలకు మాత్రం నో కాంప్రమైజ్. అదే మరి మీరు అభివృద్ధి చేస్తారంటే నేను ఎప్పుడూ సహకరిస్తాను. చూద్దాం ఏం చేస్తారు, వాళ్ళు తెలియదు కదా. వాళ్ళు ఉంటే ఏం చేశారు, లోపల విశ్వాసం బయట విశ్వాసం, అంతే కదా వాళ్ళు చేసింది. దానివల్ల లాభం ఏంటి? ఇప్పుడు అది కూడా లేదు, అక్కడ న్యూసెన్స్ చేసేవాళ్ళు, ఇప్పుడు న్యూసెన్స్ కూడా లేదు, ఏదో ఫైట్ అయినా చేయొచ్చు. మనం ఎన్ని రావాలనో కర్ణుడి చావుకి ఎన్ని శాపాలు రావాలని అన్నీ తయారవుతాను. అందరూ అవకాశవాదాలుగా ఎవరు వాళ్ళ పాటికి వాళ్ళు ఒకప్పుడు ఒకటి ఇంకొకటి ఇంకొకటి మాట్లాడుతున్నారు. నేను ఆ రోజు ఈరోజు మరి ఒకటే చూడండి, నేను విభజన రోజున చాలా స్పష్టంగా చెప్పాను, దిస్ ఆర్ ఆల్ ది ప్రాబ్లమ్స్ యూఆర్ గోయింగ్ టు ఫేస్ ఇట్. 8 వైట్ పేపర్స్ ఐ హ్యావ్ రిలీజ్డ్, 8 డేస్ 8 to 9 డేస్ ఐ హ్యాడ్ డన్, నిరవధిక నిరాహారదీక్ష చేశాను. నాకైతే ఆ కరెంట్ తాపడిగింది, ఇప్పుడు గుర్తుంది, ఎప్పుడు నువ్వు మరో మార్టీర్ అవుతానని అడిగాడు, మరో పొట్టిశీలో అడుగుతానన్నాడు, చాలా ఇరిటేట్ చేశాడు. అయినా కూడా ఓపిక్గానే సమాధానం చెప్పాను, నా పర్పస్ వేరే కాబట్టి. తర్వాత బీజేపీతో ఎన్నికల కంటే ముందు కలిసాం, దీనికోసమే కలిసాం. 4 ఏళ్ళ తర్వాత మీరు చేయకపోతే అడిగి అడిగి ఇంకా లాభం లేదు, వీళ్ళు మోసం చేస్తున్నారనే ఉద్దేశంతో, అది కూడా కారణం ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఒక రాంగ్ హోప్ ఇచ్చారు వీళ్ళకు, మీరేం చేయక్కర్లేదు, మేము ఉంటాం, అండగా ఉంటామని రాష్ట్రానికి అన్యాయం చేయడానికి.